హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వచ్ఛమైన మనస్సుతో ఆ శివయ్యను పూజిస్తే చావు సైతం ఎదుర్కోవచ్చు. సృష్టిని నడిపే దేవుడు ఈ పరమశివుడు. ఏ శక్తి ఏమి చేయలేదు. ఈయనని అలా శివయ్య ఒక భక్తుడికి జరిగిన ఒక సంఘటన గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే ఈ సంఘటన బోలాసింగ్ది. ఈ బోలాసింగ్ తండ్రికి చాలా భక్తి ఉండేది. ప్రతిరోజు శివయ్య పూజ చేస్తాడు ఈ తండ్రి. పవిత్ర దినాల్లో అందరూ కలిసి ప్రత్యేక పూజలు చేసేవారు. ఆరోగ్యం బాగోలేకపోయినా మందిరానికి వెళ్ళేవాడు. నేను చదువుకునే సమయంలో సంపాదించేవారు కేవలం మా తండ్రి మాత్రమే. కానీ ఈ సంపద సరిపోదు. ఒకసారి నా తండ్రి పని నుండి వచ్చి పొలం పని చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్కు చేర్చాము. అయితే ఆపరేషన్ చేయాలని చెప్పారు, కానీ డబ్బు లేదు. ఏం చేసినా డబ్బు సహాయం అందలేదు. కేవలం భగవంతుడి మీద భారం వేశాం. అప్పుడు ఒక డాక్టర్ వచ్చి, మీ తండ్రిని ఆపరేషన్కి తీసుకెళ్తున్నాము అని చెప్పారు. కానీ డబ్బు ఎవరు కట్టారు అని అడగ్గా, ఫీజు కట్టారు, భయపడకు అని అన్నారు. అయితే ఆలోచనతోనే వెళ్ళారు. కానీ నా తండ్రి బతికాడు. కానీ ఈ ఫీజు ఎవరు కట్టారు అని ఆరా తీయగా, రాద్రూ సింగ్ అనే వ్యక్తి ఈ ఫీజు కట్టాడని. అయితే ఈ విషయం తెలిసి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మీ తండ్రి స్నేహితుడు అని చెప్పాడు. ఈ సమయంలో అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాను. నా తండ్రి సరేయి ఇంటికి వచ్చి ఒకరోజు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయారు. అయితే ఒక రూపం నా వైపు వస్తుంది, నేను చనిపోతాను అని అనుకున్నాను. అప్పుడు ఆ తర్వాత బర్రె రూపం దూరంగా ఎవరో విసిరినట్లు అనిపించింది. చూస్తే అది నంది, తిరిగి చూస్తే నేను ఇక్కడ ఉన్నాను అని నా తండ్రి చెప్పాడు. అయితే ఫీజు విషయం అడగ్గా, రుద్ర అంటే ఎవరో కాదు, ఆయన స్వయంగా ఆ శివుడే, రుద్ర సింగ్ అని చెప్పాడు యాక్చువల్లీ పేరు. సో స్వయంగా ఆ శివుడే వచ్చాడు అని చెప్పి ఆ తండ్రి నిజంగా సంతోషపడ్డాడండి. పూర్తిగా ఆశ్చర్యపోయారు. అప్పుడు తెలిసింది నిజంగా ఆ శివయ్య నమ్మిన వారిని ఎప్పుడూ వదిలిపెట్టాడు అని. మరి ఈ విధంగా తనకు జరిగిన విషయాన్ని తెలిపాడు ఆ వ్యక్తి. మరి చూశారు కదా, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు మాకు తెలిపండి. మీ జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏమైనా జరిగాయా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.